బషీరాబాద్ మండలం నందన్గౌడ్ తండాకు చెందిన షోనా కిషోర్ 5 సంవత్సరాల వికలాంగ బాలుడికి పెన్షన్ అందివ్వాలని కోరుతూ కిషోర్ తల్లిదండ్రులు ఎంబీడీఓ కార్యాలయం ముందు పడిగాపులు కాశారు. పలుమార్లు కార్యాలయం చుట్టూ తిరిగినా కూడా ఫలితం కనిపించడం లేదని తల్లిదండ్రులు వాపోయారు. విషయం తెలుసుకున్న ఎంపీపీ కరుణ అజయ్ ప్రసాద్ బాలుడికి పెన్షన్ అందేలా చర్యలు తీసుకుంటామని తెలిపారు. ఇప్పటి వరకు పాపకి టెన్షన్ రాలేదు. నెల నెలకి ఇక్కడ మండల ఆఫీస్లో తిరుగుతున్నా కానీ సార్ వాళ్ళు ఏమో వచ్చే మంత్ వస్తుంది అని చెప్తుండ్రు. ఇక దానికోసం నా పేరు తులసి, మా పాప పేరు సోనాక్షి. మా మంతను కూడా తండా పెన్షన్ కోసం మేము ఇక్కడ తిరుగుతున్నాం పాప కోసం. కూర్చోడానికి రాదు, ఫుడ్ కూడా తినది,